Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుప్పం ఓటర్ల తీర్పు ఇదేనా? కుప్పం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. కుప్పం మున్సిపాలిటీగా మారిన తర్వాత ఫస్ట్ టైం ఎన్నికలు జరుగుతున్నాయి. కుప్పం నియోజకవర్గం ముఖ కేంద్రంగా ఈ మున్సిపాలిటీ ఉంది. కుప్పం నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం. 2019 ఎన్నికల తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు అన్నింట వైసీపీ మెజారిటీ సీట్లను గెలుచుకుంది. కుప్పం మున్సిపాలిటీని కూడా గెలిచేస్తే ఒక పని అయిపోతుందని వైసీపీ భావిస్తోంది. అదే టైంలో కుప్పం మున్సిపాలిటీని నిలబెట్టుకుని అక్కడ నుంచే ఏపీలోని టీడీపీ శ్రేణులకు బలమైన విజయ సంకేతం పంపాలని తెలుగుదేశం ఆరాటంగా ఉంది. కుప్పం మున్సిపాలిటీలో 35 వార్డులున్నాయి. ఒక విధంగా చూస్తే చాలా చిన్న ఎన్నిక ఇది. కానీ అక్కడ తెర వెనుక ఉన్నది జగన్ చంద్రబాబు కాబట్టి ఎనలేని రాజకీయ ప్రాధాన్యత చేకూరుతోంది. కుప్పం ఎన్నికలు జరుగుతాయని తెలిసి నోటిఫికేషన్ కంటే ముందే చంద్రబాబు 3 రోజుల పాటు పర్యటించి వచ్చారు. ఇక తాజాగా నారా లోకేష్ 2 రోజుల పాటు టూర్ చేసి కేడర్కి జోష్ తెచ్చారు. వైసీపీ విషయానికి వస్తే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మకాం వేసి మరీ మొత్తం సీన్ మార్చాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం ఓటర్ల పరిస్థితి ఏంటి, వారి మనోభావాలు ఎలా ఉన్నాయి అన్న దాని మీద చర్చలు జరుగుతున్నాయి. కుప్పం ఓటర్లు ఒక విధంగా డోలాయమానంలో ఉన్నారని అంటున్నారు. నిజానికి వారు టీడీపీ మీద కొంత వ్యతిరేకత కలిగి ఉన్నా చంద్రబాబు టూర్ చేయడం, ఎన్నికల ముందు లోకేష్ కూడా వచ్చి ప్రచారం చేయడంతో కొంత శాంతించారు అన్న మాట ఉంది. అదే టైంలో ఇప్పుడు టీడీపీకి ఓటేస్తే మున్సిపాలిటీ ఎలా అభివృద్ధి చెందుతుంది అన్న ఆలోచనలో కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది, ఏమైనా మేలు జరిగితే ఆ ప్రభుత్వం నుంచే జరగాలి. ఇన్నాళ్ళు ప్రగతికి నోచుకొని ప్రజలైతే వైసీపీకి ఓట్లేస్తేనే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉన్నారని ప్రచారంలో ఉంది. మరోవైపు టీడీపీని ఇన్నాళ్ళు ఆదరించిన వారు ఇప్పుడు అనేక సార్లు చంద్రబాబు చిన్నబాబు కూడా కుప్పాన్ని గుర్తుపెట్టుకుని మరీ వస్తున్నారు కాబట్టి వారికే ఓటేస్తే ఎలా ఉంటుంది అన్న సెంటిమెంట్తో కూడా ఉన్నారని టాక్. ఇక కుప్పంలో ప్రలోభాలకు ఆకాశమే హద్దు అన్నట్లుగా పరిస్థితి ఉంది అంటున్నారు. 5 కుటుంబ సభ్యులు ఉంటే టీవీ లేదా ఫ్రిడ్జ్ వంటి తాయిలాలు ఆశ చూపిస్తున్నారు అన్న ప్రచారం ఉంది. అలాగే నగదు పంపిణీ కూడా జోరుగా జరుగుతోందని వార్తలు అయితే గుప్పమంటున్నాయి. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, కుప్పంలో 35 వార్డులు గెలుస్తామని వైసీపీ అంటోంది. మేము మొత్తం స్వీప్ చేస్తామని టీడీపీ చెబుతోంది. అయితే హోరాహోరి పోరు మాత్రం తప్పదనే అంటున్నారు. ఈసారి గట్టిగానే ఫైట్ ఉంటుందని, ఎవరు గెలిచినా అడ్జిలోనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.